महासेन మీడియాలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయాడని మహాసేన మీడియాలో వచ్చింది. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే సరిపల్లి రాజేష్ కి రాష్ట్ర మాదిగ సోదరుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఈ విషయం తెలిసిన వెంటనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు దైత సోదరులు జగంపేట సమావేశంలో పాల్గొని రాజేష్ యూట్యూబ్ మహాసేన మీడియా ఛానల్ వెంటనే నిలిపివేయాలని అలాగే రాజేష్ ని అరెస్ట్ చేయాలని పోలీసుల్ని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పిల్లి బలరాం, మూర్త తాతారావు, ఎం చిన్నబాబు, కాకాడ నాగేశ్వరరావు, అనంతపుర రాజు, అనంతరపు రాజు, ఎండగుడి నాగబాబు, గొడత రాజు, మిగతా మాదిగ సోదరులు పాల్గొన్నారు. ఈరోజు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి కాలుకు శ్రద్ధాంజలి అనేది మీడియా ద్వారా పెట్టినటువంటి మహాసేన మీడియా గ్రూప్ లో పెట్టినటువంటి వారు సిగ్గుపడాలి. ఎందువల్లంటే మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ ఈ రోజు మాదిగ దొండరు ఉద్యమం వచ్చిన తర్వాత మిగతా కులాల్లో పుట్టినటువంటి ఉద్యమాలు మీకు ఆచరణగా ఉన్నటువంటి వ్యక్తిని ఆదర్శనీయుడిని ఈ రోజు ఈ విధంగా కించపరిచి అవమానించి అగౌరవపరిచి వారి మనోభావాలను దెబ్బతినే విధంగా మీరు ప్రవర్తించి మీడియా ద్వారా తెలిపినందుకు ఖచ్చితంగా దాని మీద చర్యలు లీగల్ గా చర్యలు చేపట్టడమే కాకుండా తగు ఏర్పాట్లు కూడా బహిరంగంగాను అంతర్గతంగాను రాజకీయంగాను లీగల్ గా కూడా చేసి చింతిస్తున్నామన్న కారణమైన వాళ్ళని అంటనే ఎస్పీ గారికి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తక్షణమే దానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. అలా రిజిస్టర్ చేయనటువంటి పక్షంలో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని పాత్రలుగా చేస్తూ వారి మీద కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ దాని కారణమైనటువంటి వారిని దాని కారణమైనటువంటి వారిని వెంటనే మీడియా ద్వారా బహిరంగపరచవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉందని గుర్తించాలని పోలీస్ యంత్రాంగం కానీ రాజకీయ ఒడిదుడుకులకి రాజకీయ ఒత్తాస మలుపులకి లొంగి ఈ జరిగినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి జరిగినటువంటి అవమానకరమైన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించి ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా చేసినటువంటి సంఘటన మీద చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కలెక్టర్ ఎస్పీని పార్టీ చేసి కోర్టు ద్వారా వారిని ప్రశ్నించేటువంటి జవాబుదారితనాన్ని చేసేటువంటి బాధ్యతని మేము కల్పిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తూ అధికార యంత్రాంగాన్ని తక్షణమే స్పందించాలని స్పందించిన పక్షంలో మేమే మీ డిపార్ట్మెంట్ మీద తగు చర్యలు చేపడతామని సందర్భంగా హెచ్చరికతో మేము ఈ ఖండన చేస్తూ ఉన్నాం.